వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన తిరుపతిలో జరుగుతున్న వసతి దీవెన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలో 7000 మంది ఉద్యోగాలకు టీటీడీ ద్వారానే జీతాలు పెంచేందుకు ఎటువంటి ఇబ్బందులు లేదని సీఎం ఆ వైపుగా దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ రోజున అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వచ్చుకుంటే 1,40,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకందరికీ కూడా వాళ్ల కళ్ళల్లో వెలుగు నింపటం కోసమని వాళ్ల జీవితాలలో ఆనందం చూడటం కోసమని ఎంత త్యాగానికైనా సిద్ధపడి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరి జీవితాలను వెలుగులు నింపుతున్నటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది కంటే దిగువన ఉన్నటువంటి పేద ప్రజల జీవితాలను బాగుపరచడమే తప్ప 20%కి పైగా ఉన్నటువంటి ధనికుల యొక్క ఆర్థిక జీవితాలను బాగుపరచడం కాదు, ఈ పేద ప్రజల జీవితాలను వెలుగులు నింపటమే తన బాధ్యత, తన కర్తవ్యం, తన లక్ష్యమని ప్రపంచ మేధావులంతా ప్రజల బాట పట్టినటువంటి రాజకీయులు, తాత్వికవేత్తలందరూ కూడా ఏ మాటలైతే చెప్పారో ఆ మాటల్ని ఆచరించి చూపిస్తున్నటువంటి మహావ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున అది అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఒకటేమిటి, తను చెప్పినటువంటి నవరత్నాలే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కడగళ్ళన్నీ తీర్చడానికి నడుం బిగించి తనను వ్యతిరేకించేటువంటి దుష్ట శక్తులను లెక్క చేయకుండా వాళ్లను తునుమాడుతూ తను అనుకున్నటువంటి పేద ప్రజల జీవితాలలో ఆనందాన్ని నింపాలా అన్న ఒకే ఒక లక్ష్యం, ఆ సాధన కోసమనే ఈ రోజున ఎన్ని విమర్శలను ఎదుర్కొన్నా కూడా మీకోసమని, ఈ విద్యార్థుల కోసమని, ఈ అమ్మల కోసమని, ఈ పేద ప్రజల కోసమని తన పరిపాలన మొత్తమంతా కూడా వినియోగిస్తున్నటువంటి దార్శనికుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతి శాసనసభ్యునిగా తిరుపతిలో ప్రతి ఒక్క సమస్యను ఆయన దయ వలన, దాక్షిణ్యం వలన ఈ తిరుపతిలో దాదాపు 1,500 కోట్ల రూపాయలకు పైగా తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకు 88,000 మంది ఓట్లు వేస్తే మొన్న వైఎస్ఆర్సీపీకి 2 లక్షల మందికి ఈ రోజున లబ్ధి చేకూరుతున్నది. తను చేస్తున్నటువంటి లబ్ధి తనకు ఓటు వేశారా లేదా అన్నటువంటి వివక్ష కాకుండా మీరు పేదలా కాదా అన్న ఒకే ఒక్క తార్కాణంగా తీసుకొని ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మంచి తిరుపతి ప్రజలు అనుభవిస్తున్నారు, ఆహ్లాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు. తిరుపతి ప్రజలకు అన్ని రోడ్లు కూడా వేసి తీరాలి అని ఆయన సంకల్పంతో 189 కోట్లు అభివృద్ధి నిధుల్ని మంజూరు చేయటము, అవన్నీ డిపిఆర్ హోదాలో తొందరలోనే, ఒక్క వారంలోనే ఆ నిధులన్నీ కూడా వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా అభివృద్ధి నిధులు ఒక తిరుపతి పట్టణానికి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే తెలుగు గంగ 2వ పైప్లైన్ కు 30 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయటం జరిగింది, ఆ నిధులు కూడా వస్తున్నాయి. దానితో పాటు 20 సంవత్సరాల పైగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల యొక్క కల నెరవేర్చి 300 ఎకరాల స్థలాన్ని తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులకు వారి తండ్రి నా గురువు గారు, మన అందరి ప్రియాతి ప్రియతమ దైవ సమానులు
రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి ఇళ్ల స్థలాలను కొనసాగించినటువంటి ఏకైక నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. నాది ఒక్కటే చిన్న విన్నపం, ముఖ్యమంత్రి గారికి సవినయంగా తిరుపతిలో పనిచేస్తున్నటువంటి టీటీడీలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కార్పొరేషన్ లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు వాళ్ళు కేవలం 12,000 రూపాయల జీతం మాత్రమే అందుకుంటున్నారు. మరో 3,000-4,000 పెంచిన ఆర్థిక భారాన్ని టీటీడీ భరించడానికి ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. అలా చేస్తే దాదాపు 7,000 మందికి పైగా లబ్ధి పొందుతారు. వాళ్ల కోరికను కూడా విన్నవించమని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మన తిరుపతిలోనే 24,000 ఇళ్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి శత సహస్ర వందనాలు తెలియజేసుకుంటూ, ఇన్ని మంచి పనులు, ఆధ్యాత్మిక నగరం, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలసినటువంటి ఈ తిరుపతి పట్టణానికి వారి తండ్రి కంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచికి ఆయనకు మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.